వందే విశ్వభారత్ వీర పురస్కార్ స్వాతంత్ర సమరయోధుల వారసులను సత్కరించడమే విశ్వభారత్ మీడియా ఆశయం. ఆగస్టు 17, 2023 స్వాతంత్ర దినోత్సవం నాడు విశాఖపట్నంలో జరగనుంది అందరూ ఆహ్వానితులే. జై భారత్, జై వందే విశ్వభారత్. హాయ్, హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విశ్వభారత్. నేను మీ నిత్య. ఈ రోజు అయితే మనం వందే విశ్వభారత్ వీర పురస్కార్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఇన్వైట్ చేయడానికి 28వ వార్డ్ కార్పొరేటర్ అండ్ 28వ వార్డ్ ఇన్ఛార్జ్ గారిని, పల్లా దుర్గారావు గారిని ఇన్వైట్ చేయడానికి వచ్చామండి. ఆయన మాటల ద్వారా కొన్ని వర్డ్స్ మనం కూడా తెలుసుకుందాం. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్వభారత్ టీవీ ఛానల్ యాజమాన్యం వారు నన్ను ఈ యొక్క విశ్వభారత్ పురస్కార కార్యక్రమానికి, వీర పురస్కార కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది. దానికి ఈ యొక్క మంచి కార్యక్రమం ఏదైతే స్వాతంత్ర సమరయోధుల సన్మాన కార్యక్రమం ఆగస్టు 15 రోజున మరి సన్మానించుకోవడం అనేది మనందరి బాధ్యత. ఈ యొక్క మంచి బాధ్యతని మా యొక్క పౌరులైన మనందరికీ కూడా తెలియజేసి మమ్మల్ని ఆహ్వానం పంపించినటువంటి విశ్వభారత టీవీ ఛానల్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మరి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి వారి యొక్క కుటుంబాన్ని కూడా వదులుకొని ప్రజలకి స్వేచ్ఛా జీవితం ఇవ్వాలి, ఈ భారతదేశంలో మనది ఈ దేశం, ఈ దేశంలో స్వేచ్ఛగా జీవించాలి, మనకున్న హక్కుల్ని మనం కాపాడుకుంటూ పోరాడుకునే విధానాన్ని మనల్ని మనం పరిపాలించుకోవాలనే ఆలోచనతో మరి ఆ రోజు మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, అనేక మంది మహానన్యం బాబులు వారి యొక్క ప్రాణాల్ని పణంగా పెట్టి మనకి ఈ స్వేచ్ఛా జీవితం ఇచ్చారు. మరి అలాంటి ఆగస్టు 15వ తారీఖు నాడు ఈరోజు విశ్వభారత టీవీ ఛానల్ వారు విశ్వభారత వీర పురస్కార్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం మనందరం కూడా అభినందించాలి. ఈ యొక్క కార్యక్రమంలో మనల్ని కూడా పాల్పంచుకొని భాగస్వామ్యులు చేసినందుకు ఆ యొక్క విశ్వభారత టీవీ ఛానల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి కార్యక్రమానికి మేము తప్పకుండా రావడమే కాదు, మన 28వ వార్డు నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి మరి ఏదైతే బీచ్ రోడ్ కాళీమాత టెంపుల్ దగ్గరికి 3:00 నుంచి 9:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి దేశ ఐక్యతను, దేశ సమగ్రతను మరి అందరూ కూడా ఒకే ముక్త కంఠంతో జై హో భారత్, జై హో వందే విశ్వభారత్ అని నినాదంతో మనందరం కూడా ముందుకు నడవాలని ఈ యొక్క మీడియా ద్వారా, ఈ విశ్వభారత టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.